వచ్చేస్తుంది చూసినారు కదా బస్సు. ఇప్పుడు మనం ఏం చేద్దాం అంటే అన్ని చేతిలో పట్టుకొని బస్సు ఎక్కుదాం ఇంకా. ఓకే, దీంట్లో ఈ టెస్ట్ డ్రైవ్ మొత్తం మొత్తం ఫ్రీయే కదా. ప్రస్తుతానికి అయితే మొత్తం ఫ్రీ. నీకు ఆల్రెడీ నేను చెప్పాను మీకు ఎందుకు ఫ్రీ అయిన సంగతి అని చెప్పి, ఎందుకంటే జనాలు భయపడతారు కదండి. ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు ఎక్కడానికి భయం వేస్తుంది, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరు లేకుండా ఎట్లా డ్రైవ్ చేస్తుందా అని చెప్పేసి. కానీ అట్లా జనాలు కూడా భయపడతారు అని చెప్పేసి వీళ్ళంటే మొత్తం ప్రస్తుతానికి అయితే ఫుల్ ఫ్రీ డ్రైవ్ చేస్తా ఉన్నారు. ఏ హాయ్ హలో ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్, ఎలా ఉన్నారు? నేను మీ వినోద్. ఫ్రెండ్స్, యాక్చువల్లీ ఈరోజు వీడియోలో ఇంట్రెస్టింగ్ టాపిక్ బస్, రోబో బస్ ఎట్లుంటుంది అనే సంగతి నేను మీకు క్లియర్ చూపిస్తా. దాని ఒక రైడ్ కొడదాం, ఒక 5 మినిట్స్ మీకు టోటల్గా అర్థం అయిపోతుంది. ఓకే, దానికంటే ముందు ఫ్రెండ్స్ యాక్చువల్లీ ఒక చిన్న విషయం చెప్దామని అనుకుంటున్నా మీకు. మా సిస్టర్ అనమాట, యాక్చువల్లీ శివరాంపల్లిలో ఉంటుంది స్వప్న అనేసి, వాళ్ళ కొడుకు, చిన్న కొడుకు. నేను మొన్న ఒక 2-3 ఫ్యూ డేస్ బ్యాక్ నేను మాట్లాడాను అతన్ని, అడిగాను ఏం చదువుతున్నావు ఇప్పుడు అంటే బీటెక్ చేస్తున్నాను అన్నాడు. ఏ స్పెషలైజేషన్ అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అని చెప్పి అన్నాడు. నేను ఫుల్ చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను, అమ్మ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే చాలా స్కోప్ ఉన్న సబ్జెక్ట్ అవ్వచ్చు అని చెప్పేసి, మంచి ఫ్యూచర్ ఉంటుందని చెప్పి మాట్లాడాను. దాని తర్వాత క్యాజువల్గా మాట్లాడుతూ నీ ఫ్యూచర్ ప్లాన్స్ ఏంటి, ఏం చేద్దాం అనుకుంటున్నా అంటే, ఏం లేదు మామ, నేను ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కంప్లీట్ చేసేస్తాను, కంప్లీట్ చేసేసి నేను యూఎస్కి వెళ్ళిపోతాను అని చెప్పేసి అన్నాడు. అనగా నాకు ఫ్యూజ్ ఎగిరిపోయినాయి. నేను యూఎస్కి వెళ్ళిపోతా అంటున్నా డైరెక్ట్గా. నేను కాదు, మన ఇండియాలో ట్రై చేసుకోవచ్చు కదా అంటే, మన ఇండియాలో అంత లేదు మా స్కోపు, యూఎస్లో అయితే చాలా ఉంటుంది అని చెప్పేసి అన్నాడు అనమాట. బస్సు చాలా బాధ అనిపించింది యాక్చువల్లీ. ఓకే, సి బ్రెయిన్ డ్రెయిన్ అనేది ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది అనమాట. యంగ్స్టర్స్ అందరూ బీటెక్ కంప్లీట్ చేద్దాము, యూఎస్కి వెళ్ళిపోదాము, జపాన్కి వెళ్ళిపోదాము, ఆ కంట్రీకి వెళ్ళిపోదాము, ఈ కంట్రీకి వెళ్ళిపోదాము అనేసి మాట్లాడుతూ ఉంటారు. అది రియల్లీ ఇప్పుడు ఏంటంటే, ఇప్పుడు నేను క్వశ్చన్ చేశాను అనుకోండి, ఎందుకు అయ్యా ఇక్కడ చేసుకోవచ్చు అంటే ఇక్కడ స్కోప్ లేదని చెప్పేసి అనిస్తారు. ఇంకా ఎక్కువ మాట్లాడితే నువ్వు అక్కడ పోయి నువ్వేం చేస్తున్నావు, ఇక్కడ ఉండొచ్చు కదా అని చెప్పేసి అంటే నాకు కూడా పెద్ద క్వశ్చన్ మార్క్ అయిపోతుంది అనమాట. సో చాలా బాధపడాల్సిన విషయం అనమాట. ఓకే, మనం టాపిక్లోకి వెళ్దాం. ఏంటంటే ఇప్పుడు యాక్చువల్లీ మీరు క్లిప్పింగ్స్లో చూసే ఉంటే, నాకు తెలిసినంత వరకు మీరు రోబో డాగ్స్ చూసుంటారు రోడ్ల మీద తిరగడం. నేను అది కూడా క్లిప్గా యాడ్ చేశాను. ఇంకా ఈవెన్ రోబో ఫుడ్స్ సర్వ్ చేసే రోబోస్ ఉంటాయి కదా, క్వారంటైన్లో యూజ్ చేశారన్నమాట వీళ్ళు. ఫుడ్ సర్వ్ చేయడానికి మనుషులు పోకుండా రోబోస్ని పంపిస్తూ ఉన్నాను, అది కూడా క్లిప్పింగ్ని యాడ్ చేశాను. సో ఈరోజు రోబో బస్సు చూద్దాం. ఓకే, ఈ బస్సు స్పెషాలిటీ ఏంటంటే, ఇది ఓన్లీ హునాన్ ప్రొవిన్స్లో ఈ పర్టికులర్ ప్రాజెక్ట్ అనేది స్టార్ట్ చేశారు వీళ్ళు. ఒక పర్టికులర్ బస్సెస్ ఉన్నాయి కొన్ని, ఇంచుమించు 30-40 బస్సెస్ ఉన్నాయి. ఇవి ప్రస్తుతానికి అయితే పైలట్ బ్యాచ్ లాగా చేస్తాను అనమాట, తిరుగుతూ ఉన్నాయి అవి. తిరిగేటప్పుడు ఏంటంటే, యాక్చువల్లీ ఈ ప్రాజెక్ట్ సక్సెస్ అయిన తర్వాత ఆటోమేటిక్గా వేరే వేరే ప్రొవిన్స్కి అంతా స్ప్రెడ్ చేసుకుంటూ వచ్చేస్తాను అనమాట. అట్లా నడుస్తుంది. ఇంకా ఎస్పెషల్లీ ఏంటంటే ఫ్రెండ్స్, యాక్చువల్లీ ఇక్కడ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సంబంధించిన కానీ, రోబోటిక్స్కి సంబంధించిన వాళ్ళకి కానీ, ఆ కంపెనీస్కి ఏంటంటే చైనా గవర్నమెంట్ వాళ్ళకి సపోర్ట్ చేస్తుంది అనమాట. ఫండింగ్ ఇచ్చి మరీ సపోర్ట్ చేస్తుంది అనమాట, ఎంకరేజ్ చేస్తుంది ఆర్ఎండ్డి చేయడానికి, రీసెర్చ్ చేసి డెవలప్మెంట్ చేయడానికి ఫండింగ్ ఇచ్చి మరీ సపోర్ట్ చేస్తుంది. ఓకే, ఇప్పుడు ఎవరైనా యంగ్స్టర్స్ వాళ్ళు చాలా ఇంట్రెస్ట్ ఉన్నారు ఈ రోబోటిక్స్లో, దాంట్లో దీంట్లో అంటే వాళ్ళకి కూడా చాలా స్కోప్ ఉంటుంది అనమాట, పర్టికులర్ ఆఫీసెస్లో కానీ పర్టికులర్ కంపెనీస్లో కానీ. ఎందుకంటే ఆటోమేటిక్గా వాళ్ళ ఫండ్స్ అనేది రేజ్ అయిపోతాయి, ఫండ్స్ అనేది వస్తూ ఉంటాయి అనమాట. సో ఈ ప్రాజెక్ట్ అట్లనే స్టార్ట్ చేసినారు, అట్లనే డెవలప్మెంట్ చేస్తూ ఉన్నారు. ఎందుకంటే మీకు తెలిసినంత వరకు బ్యాటరీ కార్స్ ఎట్లా సక్సెస్ అయినాయో, సేమ్ టు సేమ్ నాకు తెలిసినంత వరకు ఇది కూడా సక్సెస్ అవుతా అనుకుంటున్నాను ఇక్కడ ప్రస్తుతానికి అయితే. ఇది కూడా బ్యాటరీకి సంబంధించినదే, మనం టోటల్ మన కార్లో వెళ్ళేటప్పుడు, బస్సులో వెళ్ళేటప్పుడు డిస్కస్ చేసుకుందాం టోటల్ డీటెయిల్స్ అన్ని. సో హోప్ఫుల్లీ ఇది యాక్చువల్లీ ఏంటంటే మన దేశంలో కూడా ఇట్లా ఉంటే బాగుంటుంది. మీరు ఒకరు గుర్తుపెట్టుకుని ఫ్రెండ్స్, యాక్చువల్లీ చాలామంది ఏమనుకోవచ్చు అంటే మన దగ్గర పాపులేషన్ హ్యూజ్ ఉంది అని చెప్పేసి అనుకుంటారు, కానీ ఆ పర్టికులర్ పాయింట్ మనం ఇక్కడ రేజ్ చేయడానికి ఛాన్స్ లేదు మనకి. యాక్చువల్లీ ఏంటంటే వీళ్ళ పాపులేషన్ మనకన్నా ఎక్కువ ఉంది, అది మనం అర్థం చేసుకోవాలన్నమాట ఫస్ట్. యాక్చువల్లీ ఓకే అండి, మనం ఈరోజు వెళ్దాం. వెళ్ళేసి ఆ రోబో బస్సు ఎక్కుదాం, ఎక్కేసి ఆ బస్సు ఎట్లా పనిచేస్తే ఏం చేస్తుందో చూద్దాం. దానికన్నా ఫన్నీ థింగ్ ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ఏంటంటే చేతిలో పట్టుకొని ఎక్కాల్సి వస్తుంది అనమాట. మీకు అర్థమైంది కూడా ఏం పట్టుకొని చేతిలో ఎక్కాలని చెప్పేసి నేనైతే మీకు మీ విజ్ఞతగా వదిలేస్తున్నా. మీరు కమెంట్లో మాత్రం ఫస్ట్ షూర్గా పెట్టండి. ఎందుకంటే ఒక పర్టికులర్ మన మిషన్లో కానీ ఒక పర్టికులర్ దాంట్లో వెళ్తున్నాం అనుకోండి, ఆ పర్టికులర్ మనిషి ఎక్కడ దాన్ని కంట్రోల్ చేయట్లేదంటే మన ఫీలింగ్ ఎట్లుంటుందో మీరు అర్థం చేసుకోండి. ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఫ్లైట్ వెళ్ళేటప్పుడు, పర్టికులర్గా ఫ్లైట్కి వెళ్ళేటప్పుడు వాళ్ళకి తెలుసు పైలట్ ఉన్నాడు చదువుకుంటాడు అని చెప్పి, అది గాల్లో ఎగురుతుంది. గాల్లో ఎగిరినప్పుడు చాలా చాలా టెన్షన్ ఉంటుంది, చాలా మంది మస్తు భయం వస్తుంది. ఎందుకంటే అందరు చేతి పట్టుకుని ఎక్కి కూర్చుంటారు అనమాట. సేమ్ ఇది కూడా ఇదే పరిస్థితి ఉంటుంది. అక్కడ ఎట్లీస్ట్ పైలట్ కూడా ఉండదు, ఈ బస్సులో అయితే పైలట్ కూడా ఉండడం అనమాట. సో ఎట్లుంటుంది పరిస్థితి, ఎట్లుందో ట్రావెల్ కూడా క్లియర్గా చూద్దాం. ఓకే, లెట్స్ గో. వచ్చేస్తుంది చూసినారు కదా బస్సు. ఇప్పుడు మనం ఏం చేద్దాం అంటే అన్ని చేతిలో పట్టుకొని బస్సు ఎక్కుదాం. ఇంకా దేవుడికి దండం పెట్టేసి బస్సు ఎక్కేద్దాం. ఆ పక్కన దాని కొమ్ములు కనిపిస్తున్నాయి కదా మీకు, అటో కెమెరా ఇటో కెమెరా మొత్తం అదే అనమాట. ఓకే, బస్సు ఎక్కేసినాము, అది బయలుదేరింది బస్సు, ఇంకా పోతా ఉంది.
ఇక్కడ మనకి దీని డిస్ప్లేలో కనిపిస్తుంది కదా మీకు గ్రీన్ కలర్, అది యారోలో అడ్జస్ట్ చేసుకుంటా ఉంటుంది. 45 అని వచ్చేసింది. 23 కిలోమీటర్ స్పీడ్లో పోతున్నప్పుడు సిగ్నల్ పడ్డది రెడ్ కలర్ సిగ్నల్, కాబట్టి బండి ఆగింది. మళ్ళీ టర్న్ చేసుకుంటుంది చూడండి. చూసారా ఈ పర్టికులర్ విషయాలన్నీ నేను మీకు ఆల్రెడీ ముందే చెప్పేసిన కదా. ఓకే, మనమైతే బస్సు జర్నీ ఒకటి, ఇప్పుడు జర్నీ గురించి చెప్తాను. స్పీడు బాగానే పోతుందండి. యాక్చువల్లీ మేము నేను ఎక్కినప్పుడు మాత్రం అది చాలా తక్కువలో చూపిస్తుంది. 24, 25, 30, 40 అట్లా కనబడుతుంది. 40 మ్యాక్సిమం 40, 60. ఎందుకు అంటే ఒకటి లోకల్ ట్రాన్స్పోర్ట్ గురించి కదా, కాబట్టి తక్కువ స్పీడ్లో పెట్టుకున్నారు. కానీ చాలా బాగుంది సిస్టమ్. ఇదేంటంటే ఓన్లీ టెస్ట్ ట్రయల్ అన్నమాట. ఇప్పుడు ఇది వచ్చింది, బస్ స్టాప్ వస్తుంది, ఇక్కడ ఆగుతుంది. ఇది కొంచెం ఇంట్రెస్టింగ్ ఉంది చూడండి. ఆయన దిగిన తర్వాత మనకి ఒక ముందు కారు కనిపిస్తుంది మీకు. చూసారా ముందు కారు కనిపిస్తుందా? అది మెల్లగా యాంగిల్ సెట్ చేసుకుంటుంది చూడండి. కారు చూపిస్తుందా? వైట్ కలర్ కారు కనిపిస్తుంది కదా. ఇప్పుడు అది గ్రీన్ కలర్ యారో ఉంటుంది కదా, మెల్లగా అడ్జస్ట్ అవుతుంది. అది టర్న్ చేసుకుంది అది వీల్ని. ఇప్పుడు మెల్లగా తిప్పుతుంది చూడండి, తిప్పేసింది. ఇప్పుడు చక్కగా పోయి లైన్లో కూర్చుంటుంది. ఇక లైన్లో కూర్చొని బయటకు తిరుగుతుంది. ఇక దీంట్లో ఏంటంటే ఓన్లీ 10 మెంబర్స్కి ఎంట్రీ ఉంటుందండి. యాక్చువల్లీ ఇదంటే ఇదేంటి, ఓన్లీ ప్రోటోటైప్ కదా, ఫస్ట్ చేస్తున్నారు కదా. ఇప్పుడు డెవలప్మెంట్ ఈ పర్టికులర్ ఏరియాలో డెవలప్ అయిన తర్వాత ఈ సక్సెస్ఫుల్ ప్రాజెక్ట్ అయితే ఆటోమేటిక్లీ నెక్స్ట్ ఇంకా మొత్తం అన్ని డిఫరెంట్ డిఫరెంట్ లొకేషన్స్లో కూడా ఈ పర్టికులర్ కాన్సెప్ట్ అనేది ఇంప్లిమెంట్ చేస్తారు వాళ్ళు. ఆ కాన్సెప్ట్తో రన్ చేస్తారన్నమాట. ఓకే, దీంట్లో ఈ టెస్ట్ డ్రైవ్ మొత్తం ఫ్రీయే కదా. ప్రస్తుతానికి అయితే మొత్తం ఫ్రీ. నీకు ఆల్రెడీ నేను చెప్పాను మీకు ఎందుకు ఫ్రీ అయిన సంగతి అని చెప్పి. ఎందుకంటే జనాలు భయపడతారు కదండి. ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు ఎక్కడానికి భయం వేసింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరు లేకుండా ఎట్లా డ్రైవ్ చేస్తుందా అని చెప్పేసి. కానీ అట్లా జనాలు కూడా భయపడతామని చెప్పేసి వీళ్ళంటే మొత్తం ప్రస్తుతానికి అయితే ఫుల్ ఫ్రీ డ్రైవ్ చేస్తా ఉన్నారు. మొత్తం అందరు ఎవరన్నా ఎక్కువ వచ్చి చేయొచ్చు అని ఈయన ఉన్నాడు కదండి. ఈయన వచ్చేసి దాన్ని చూస్తూ ఉంటాడు అన్నమాట, కరెక్ట్ లొకేషన్స్లో పోతుందా లేదా. అంటే ఇది ప్యాచ్ అప్డేట్స్ అంటారు కదా, మీకు సాఫ్ట్వేర్ అప్డేట్స్ ఉంటాయి కదా, సాఫ్ట్వేర్ అప్డేట్స్ ప్యాచెస్ ఉంటాయి కదా. సో అట్లే కాన్సెప్ట్తో వర్క్ చేస్తూ ఉంటాడు అతను, కూర్చొని చూస్తూ ఉంటాడు. ఇంకో బస్ స్టాప్ వచ్చింది, ఇక్కడ కూడా ఆగుతాను అనుకుంటా. ఆగింది బండి. ఓకే, ఓపెన్ అవుతుంది డోర్. మొత్తం అన్ని చూడండి. యాక్చువల్లీ ఏంటంటే మీరు రోడ్లు ఖాళీ ఉన్నాయని చెప్పేసి అనుకోకండి. ఇప్పుడు కరోనా టైం కాబట్టి మొత్తం చాలా మటుకు మా ఏరియాస్ అనేవి లాక్డౌన్లో ఉన్నాయన్నమాట. అందుకే అట్లా కరోనా మొత్తం మీకు ఖాళీ ఖాళీ కనిపిస్తున్నాయి రోడ్లు. లేకుంటే జనాలు ఉంటారు బాగానే. కానీ ఇప్పుడు ఈ పర్టికులర్ ఈ ప్లేస్లో ఈ బస్సెస్ ఇంప్లిమెంట్ చేస్తుంది. ఏమన్నా చూడండి, ఆయన కంట్రోల్ చేస్తూ ఉన్నాడు, మళ్ళీ ప్యాచ్ అప్లోడ్ చేస్తూ ఉన్నాడు చూడండి. అంతే, ఆటోమేటిక్గా అది పోతుంది. ఇంకా ప్యాచెస్ అప్లోడ్ చేస్తూ ఉంటాడు అన్నమాట. మధ్యలో మధ్యలో ఏమైనా ప్రాబ్లమ్స్ వస్తున్నా ఏం చేస్తున్నా అని. ఇవన్నీ మొత్తం టోటల్ సర్వర్కే కనెక్ట్ అయి ఉంటాయన్నమాట. జీపీఎస్ త్రూ సర్వర్కి కనెక్ట్ అయి ఉంటాయి ఈ బస్సెస్ అన్నీ. ఇట్లా సిటీలో తిరుగుతూ ఉంటాయి. 30-40 బస్సులు తిరుగుతున్నాయి ప్రస్తుతానికి అయితే. మొత్తం ఇది పైలట్ ప్రాజెక్ట్ కాబట్టి 30-40 బస్సెస్ తిప్పుతున్నారు. దాంతో మెల్లి మెల్లిగా డిఫరెంట్ డిఫరెంట్ లొకేషన్స్లో ఇది ఇంప్లిమెంట్ చేస్తారన్నమాట. ఇక వేరే వేరే ఏరియాస్ ఉంటాయి కదా, ఆ ఏరియాస్ కూడా మొత్తం ఇంప్లిమెంట్ చేసుకుంటూ పోతారు ఈ బస్సులన్నీ. కానీ చాలా బాగుంది కదా. ముందు ఎవడు లేడు, వెనకాల ఎవడు లేడు, కూర్చోవాలి అంతే. ఎట్లా భయపడకుండా కూర్చోవాలి. అది ఎట్లా పోతుందా ఏం సంగతి అని చూసుకుంటూ ఉండాలా. అది ఎక్కడ పడితే అక్కడ వస్తాయి. బస్ స్టాప్లో స్టాప్ రాగానే అక్కడ డోర్ ఓపెన్ చేస్తే ఆటోమేటిక్గా అది క్లోజ్ అయిపోతుంది. ఆ సెన్సర్స్ మాత్రం భలే పనిచేస్తున్నాయి చూడండి. అది చూస్తూ చూపిస్తున్నా మీకు దగ్గర నుంచి. మళ్ళీ యారో ఎట్లా అడ్జస్ట్ చేసుకుంటుంది చూసినా, వీల్ ఇట్లా ఇట్లా అడ్జస్ట్ చేసుకుంటుంది చూడండి మెల్లిగా. అది వీల్ అడ్జస్ట్ చేసుకుంటుంది మనకు. అది యాక్చువల్లీ యారో ఇట్లా కనిపిస్తుంది కదా, ఇట్లా ఇట్లా మూవ్ అవుతుంది కదా, అది వీల్ అడ్జస్ట్మెంట్ అనమాట. యాక్చువల్లీ అది ఎట్లా పోతుంది ఏ సమయం మనకు తెలుస్తూ ఉంటుంది. ఆ స్పీడ్ లిమిట్స్ అవన్నీ అడ్జస్ట్ చేసుకుంటాడు. అది ఇంకే సడన్గా వచ్చిననుకోండి బండి ముందు, ఆటోమేటిక్గా ఆగిపోతుంది బండి. అది సడన్ బ్రేక్లు కొట్టేస్తుంది. ఇక్కడ ఒక కెమెరా ఉంటుంది, ఇక్కడ సైడ్ బ్యాక్ సైడ్ ఒక సెన్సర్ ఉంటుంది, ఫ్రంట్లో కూడా 2 సెన్సర్లు ఉంటాయి. ఆ సెన్సర్లన్నీ అబ్జర్వ్ చేస్తూ ఉంటాయి మేడం. మొత్తం ఆ రేడియస్ని మొత్తం చెక్ చేసుకుంటాయి అనమాట. మన వైఫై ఎట్లా పనిచేస్తే సేమ్ టు సేమ్ అట్లనే అదే సిస్టమ్తో పనిచేస్తూ ఉంటుంది అనమాట. అది చూడండి ఫ్లైఓవర్ పైన పోతుంది. ఇట్లాంటివి మనము మన దగ్గర ఉంటే చాలా సూపర్ ఉంటుంది. యాక్చువల్లీ మనకైతే ఫుల్ ఎంజాయ్ ఎంజాయ్. ఇంకా ఏం పని ఉండదు, ఏముండదు, ఫుల్ ఎక్కేసి తిరగొచ్చు. డ్రైవర్ ఉండడు, ఏముండడు, మంచి ఆటోమేటిక్గా అన్నీ అక్కడ కూర్చొని కంట్రోల్ రూమ్ నుంచే కంట్రోల్ చేసుకుంటూ కూర్చోవచ్చామాట. ఇలాంటి బస్సులన్నీ పెట్రోల్ కూడా కాదు. ఇంకా ఇవన్నీ మొత్తం బ్యాటరీకి సంబంధించిన బైక్లు, ఛార్జబుల్. ఛార్జింగ్ పెట్టేసుకోవాలా, బస్ని విడిచిపెట్టేసేయాలి. విడిచిపెట్టే రోడ్ల మీద తిరిగి మొత్తం కలెక్షన్ చేసుకుని వస్తుంది. అదే ఆటోమేటిక్గా పోయి కలెక్షన్ చేసుకుని వస్తుంది. ఇంకా ఎవ్వరు అవసరం ఉంటుంది. ఓకే అండి, మన స్టాప్ వచ్చేసింది, మనం దిగేద్దాం. ఇంకా ఆల్మోస్ట్ రైడ్ అయిపోయింది. అది నేను ఆల్మోస్ట్ 6 మినిట్స్ రైడ్ అయింది నా డెస్టినేషన్ రీచ్ అవ్వడానికి.
ఒక ఏరియా నుంచి ఒక ఏరియాకి వెళ్ళాను అనమాట. చూసా కదా సిగ్నల్, అది ఎట్లనే చూడండి సెన్సర్స్ ఇక్కడ ఫ్రంట్ లో బ్యాక్ సైడ్ లో డోర్ క్లోజ్ అయిపోయింది చూడండి, ఆటోమేటిక్లీ క్లోజ్ అవ్వను, ఆటోమేటిక్గా తెలియపోతుంది. ఇంకా చూసినా మీకు అయితే ఎంటీ కనబడుతుందా మీకు? మీరు యాక్చువల్లీ ఇంకొచ్చి వెనుకల నుంచి కూర్చొని కంట్రోల్ చేస్తామని చెప్పేసి అట్లా ఏముండదు, ఆయన ఉట్టే ప్యాచెస్ అప్లోడ్ చేస్తూ ఉంటాడు అన్నమాట. అంతే చూడండి, ఇంట్రెస్టింగ్ ఉందా? ఓకే ఫ్రెండ్స్, చూసాక వీడియో మీకు ఎలా అనిపించింది? నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటానండి. యాక్చువల్లీ ఈ పర్టికులర్ బ్రెయిన్ డ్రెయిన్ అనే కాన్సెప్ట్ మన ఇండియాలో ఉండకూడదు, మన ఇంటెలిజెన్సే మన దగ్గర ఉండాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. ఈ ఆవిష్కారాలు అనేది ఈ మధ్యన తెలుగు బాగా వస్తుందండి, యాక్చువల్లీ వర్డింగ్ బాగా యూజ్ వస్తాయి కదా. ఆవిష్కారాలన్నీ మన దగ్గరనే చేయాలి, మన దగ్గర ఇంప్లిమెంట్ చేయాలని చెప్పేసి మన యంగ్స్టర్స్ అంతా వేరే కంట్రీస్కి పోకుండా మన దగ్గర డెవలప్ చేస్తే బాగుంటుంది, మన గవర్నమెంట్ అటు సపోర్ట్ చేస్తే మంచి ఉంటుందని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. అది చూద్దాం, ఇంకా దేవుడు దేవుడు అట్లా అయితే చాలా బాగుంటుంది. ఎందుకంటే ఫ్రెండ్స్, ఒక సింపుల్ లాజిక్ అండి, ప్రతి ఒక్క ప్రాజెక్ట్ సక్సెస్ఫుల్ ప్రాజెక్ట్లో కానీ ఏ పెద్ద పెద్ద కంపెనీస్లో కానీ సక్సెస్ అయిన కంపెనీస్లో కానీ ఏంటంటే కోర్ టీంలో మన ఇండియన్స్ ఉంటారండి. యాక్చువల్లీ ఏ కంట్రీలో అన్నా కానీ, ఏ కంట్రీ ఆర్టిఫిషియల్స్లో, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కానీ, రోబోటిక్స్కి సంబంధించిన కానీ, ఏ సాఫ్ట్వేర్స్కి కంపెనీకి సంబంధించిన కానీ, ఏ బోయింగ్ అట్లాంటి కంపెనీస్కి కానీ, పెద్ద పెద్ద కంపెనీస్, హ్యూజ్ హ్యూజ్ కంపెనీస్లో కూడా కోర్లో ఉన్న జనాలలో మన ఇండియన్ టాలెంట్ ఉంటుంది అన్నమాట చాలా మటుకు. ఏంటంటే మన ఇండియన్ టాలెంట్ మన దేశానికి ఉపయోగపడకుండా వేరే దేశాలకి ఉపయోగపడి వాళ్ళని డెవలప్ చేస్తున్నట్టు నేను ఫీల్ అవుతున్నాను అనమాట. ఎందుకంటే మన దగ్గర నుంచి తెలిసిందే కదా మనకి అంత ప్రాపర్గా సపోర్ట్ ఉండదు కాబట్టి, అది 100% గ్రౌండ్ రియాలిటీ. ఇవ్వని అడిగిన కానీ అదే చెప్తారు, భయ్యా మన దగ్గర ఇండియా సపోర్ట్ లేదు కాబట్టి మేము అక్కడికి వెళ్ళాల్సి వచ్చింది అని చెప్పేసి అంటారు. సో వీ విల్ నాట్ హ్యావ్ ఎనీ ప్రాపర్ ఆన్సర్. ఆ ప్రాపర్ ఆన్సర్ చేయాల్సిన వాళ్ళు మన పొలిటీషియన్స్ అనమాట. వాళ్ళు ఏమైనా గ్రౌండ్ క్రియేట్ చేస్తే అప్పుడు ఏమైనా యంగ్స్టర్స్ అయినా బాగుపడడానికి ఛాన్స్ ఉంటుంది, దానివల్ల ఒక 10 మందికి జాబ్లు వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. కానీ అట్లా కాదు కదా, మనం ఏంటంటే ఓన్లీ మనం ఎఫ్డీ గురించి వెయిట్ చేస్తూ ఉంటాం, ఫారెస్ట్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్స్ గురించి మనం వెయిట్ చేస్తూ ఉంటాం, అది మన దౌర్భాగ్యం అనమాట. ఓకే, ఈ వీడియోలు ఇంత మటుకే ఫ్రెండ్స్. యాక్చువల్లీ ఇంకో చిన్న రిక్వెస్ట్, మన ఛానల్ ఆల్మోస్ట్ 1 లక్ష సబ్స్క్రైబర్స్ రీచ్ అవ్వడం చాలా దగ్గరలో ఉంది, మీ సపోర్ట్ ఇలానే ఉండాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. మీ ఫ్రెండ్స్కి ఒక్కొక్కరికైనా సజెస్ట్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పి చెప్పండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, బై బై, హ్యావ్ ఎ నైస్ డే, జై హింద్.